హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఏడో వారం ముగింపు వచ్చేసింది ఈ వారం గౌతమ్ నిఖిల్ పృథ్వీ యష్మి తేజ నబీల్ మణికంఠ ప్రేరణ హరితేజ నామినేషన్ లో ఉన్నారు వీళ్ళందరిలో నిఖిల్ టాప్ లెస్ట్ లో ఓటింగ్ లో ఉన్నారని విషయం అందరు తెలిసిందే నబీల్ కూడా దోకాలేదు యష్మి ప్రేరణ గౌతమ్ కు కూడా బాగానే ఓట్లు వచ్చినట్లు సమాచారం చివరిలో మణికంఠ తేజ పృథ్వీ ఉన్నారు అయితే తేజ పృథ్వీ వీళ్ళిద్దరిలో ఒకరు హెల్మెట్ అవ్వచ్చు ప్రచారం నడిచింది దాదాపు పృథ్వీ బయటకు వెళ్లడం ఖాయమని అందరు అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్ లో ఊహించని ట్విస్ట్ అయితే ఉంది ఇక్కడ నాగమణి కంటను హెల్మెట్ చేశారు నిజానికి ఈ వారం నాగమణి కంట ఆడిందేమీ లేదు టాస్క్ ప్రారంభానికి ముందే నాకు ఆడడం చేత కాదని చేతులు ఎత్తేసాడు అసలే ఫిజికల్ టాస్క్ నా బొక్కలు ఎరిగితే ఫ్రాక్చర్ అయితే ఎలా అని భయంతో వెనకడుగు వేశాడు గేమ్ లో ఆడేందుకు ఆసక్తి చూపించలేదు ఫిజికల్ గా మెంటల్ గా వీక్ కాదంటూనే తాను బలహీనని అని తనకు తెలియకుండానే ఒప్పేసుకున్నాడు పైగా సండే ఎపిసోడ్ షూటింగ్ లోను మణికంఠ తాను తా తా, వెళ్ళిపోతా అని నాగార్జుననే అడిగేశాడు అంటున్నారు మొత్తానికైతే ఇప్పుడు దాకా నామినేషన్ లో వచ్చిన ప్రతిసారి సేవ్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు ఒకనొక టైంలో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చినప్పుడు అందరూ యశ్విని టార్గెట్ చేశారు అంటే మణికంఠకి ప్రతి వీక్ టార్గెట్ చేసినావని కానీ ఈ వీక్ మాత్రం మనికంట బయటికి వెళ్ళిపోయేసరికి యష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ అది ఎపిసోడ్లో కూడా మీరు చూడొచ్చు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అనేది అండ్ ఇప్పుడు దాకా నామినేషన్లో వచ్చిన ప్రతిసారి సేవ్ అయిపోయాడు కదా అది కూడా సింపతి ఓట్లతో సేవ్ అయిపోయాడు కానీ ఈ సింపతి ఇప్పుడు వర్కౌట్ కాలేదు ఎందుకంటే ఇప్పుడున్న నామినేషన్స్లో అందరూ బాగా టాస్క్లు అయితే బాగా పర్ఫామ్ చేశారు అండ్ ఫిజికల్గా బాగా ఇచ్చారు తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు కానీ నాగ వచ్చేసరికి తన ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు పెట్టకుండానే నా బొక్కలు ఇరిగిపోతాయి నేను ఇరిగిపోతా అంటాడు ఇది కాకుండా నా భార్య కావాలి నా పిల్లలు కావాలి అంటాడు టాస్క్ గెలి టాస్క్ ఆడితేనే కదా గెలిచేది గెలిస్తేనే ఓట్లు పడతాయి ఓట్లు పడితేనే ఫినాలే దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఫినాలే వెళ్ళిన తర్వాత సో చెప్పలేము మనం అక్కడ ఏదైనా జరగచ్చు ఒకవేళ విన్ విన్నింగ్ కూడా అవ్వచ్చు ఆడకుండానే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అన్నాడు మొత్తానికి హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు మరి మణికంట హెల్మెట్ అవ్వడం కరెక్టా కాదా ఫేరా అన్ఫేరా మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ మనీ కంటా రీఎంట్రీ కావాలా లేదో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి